టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించగానే రాహుల్ ద్రవిడ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఆటగాడిగా ఐసీసీ ట్రోఫీ గెలవాలనుకున్నా కోచ్గా తన కలను సాకారం చేసుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు సేవ చేస్తున్న దివాల్ కోచ్గా తన ఇన్నింగ్స్ ను ముగించాడు. టీ20 ప్రపంచ కప్ 2024తో టీమిండియా కోచ్గా అతని బాధ్యతలు ముగిశాయి. ద్రవిడ్ వెళ్తూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఒక బాధ్యతను అప్పగించాడు. టెస్టుల్లోనూ భారత జట్టును ఛాంపియన్ గా నిలపాలని విరాట్ కోహ్లీతో రాహుల్ ద్రవిడ్ అన్నాడు. వైట్ బాల్ 3 ట్రోఫీలు మనం సాధించాం, ఇక రెడ్ బాల్ మిగిలింది, అది కూడా సాధించండి అని డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో ద్రవిడ్ చెప్పాడు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ద్రవిడ్ దృష్టిలో 3 అంటే టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ. ఆటగాడిగా విరాట్ ఈ 3 గెలిచాడు, ఇక మిగిలింది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మాత్రమే. అందుకే టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా గెలవాలి అంటూ కోహ్లీకి టార్గెట్ ఇచ్చాడు. అయితే భారత జట్టు 2021-2023లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు చేరిన విషయం తెలిసిందే. 2021 ఫైనల్స్ లో న్యూజిలాండ్ జట్టుపై, 2023 ఫైనల్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ తోడిపోయింది. ఈసారి కూడా ఫైనల్స్ కు చేరాలనే లక్ష్యంతో భారత్ ఆడుతోంది. 2025లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఉంది, ఈసారి కూడా ఫైనల్స్ చేరితే హ్యాట్రిక్ కొడుతుంది.